मोतमे प्लास्टिक मुरगद करगद कल चूँ निपे मोतम पोगत्त मन को प्लास्टिक मन वेरिए अब वेरे ऊर्जल तटा कारण अदे प्लास्टिक तटकने बाधपड़ा आये मनिंग अटले वाल आड़ आड़े मूल मीदी अंत जमा मैं तहसील चौरास अ सर वार चुका ट्राक्टर नि प्लास्टिक अंदर पेपर टीवी चलतर कदा सानिटेशन व्यवस्था चाज उड़े अब पेर को मधिकार इंत चत आखिर नंबर कलेक्टर उत्तर सैटे इंत सैटी ओ सगम इपड़े एंडी ఇదేన పట్టణం రిపేర్ ఉంది అన్నట రిపేర్ खचिता करे नीलू मोरी इंटर मुदा गाली मंच रे चटे पड़ता मूड असल नड़ा मन मोर नीलते होवाले करे रे मंच नील रही तुम सर पड़ते अटे దురపడు కాదు శంకర్ నేను పిల్లన్నప్పటికి లేకన్న మీరు మేడం అంత సింగిల్ అరే నువ్వు పాత్రలో ఏదైనా వైరింగ్ గిరి నేను మన బంగ్లా రోజు జగితల్ పట్టణంలో ఏడవ వార్డులో మన ఎమ్మెల్యే గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన ఏడవ వార్డు ప్రజలందరికీ అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి కమిషనర్ గారికి అలాగే ఇక్కడికి విచేసిన ఏడవ వార్డుకు విచేసిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు సార్. ఈరోజు ఎమ్మెల్యే గారు మన ఏడవ వార్డుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఎందుకంటే మన ఏడవ వార్డులో డెటెన్ మోరి రోడ్డు చాలా చాలా సంవత్సరముల నుంచి వీళ్ళు
వాడు ప్రజలు వాడే వాటర్ అవి ఎటువాళ్ళో ఎక్కడికి చేరాల్లో కూడా తెలియని స్థితిలో ఉంటూ వచ్చినది 7వ వార్డులో ఆర్ఎన్టీ నగర్ అటువంటి ప్రాబ్లాన్ని మన 7వ వార్డులో ఉన్న శంకర్ సార్ గారు ప్రైవేటు ల్యాండ్ ప్రత్యేకంగా మోర్కోర్కు ఇవ్వడము చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే శంకర్ సార్ గారు కూడా హృదయపూర్వకంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్తూ సార్ గారితో పాటు ఇంకా ఇటువంటి మోరీలు రోడ్లు డెడ్ ఎండ్ ఒక 7వ వార్డులనే కాకుండా 48 వార్డులలో కూడా అక్కడక్కడ ఇట్లనే ఉంటూ వచ్చినది దయచేసి ప్రజల సహకారం కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే మన శాసనసభ్యులు డాక్టర్ గారు కూడా మనకు 7వ వార్డులో వారి సహకారం కూడా మన పైన ఎప్పుడు ఉండాలని సారు కూడా కోరుకుంటున్నాను సార్ దయచేసి సార్ మరి శంకర్ సార్ గారు మరి మోరి కొరకు ఇచ్చిన దాని విషయంలో సార్ తొందరగా కొంచెం కమిషనర్ గారికి చైర్పర్సన్ మేడం గారికి చెప్పి టెండర్ కూడా పెట్టించండి సార్ వారు కూడా తొందరగా పని అయ్యేలా చూడాలని నాకు నమస్కారం సార్ ఆర్ఎన్టీ నగర్ అంటే ఇప్పుడు ఈ మురుగు కాలువ చెత్త చెదారం చూస్తే మరి టీవీలో చూసినాక మా ప్రజలకు అనిపిస్తుంది కావచ్చు ఇది దబన ఎక్కడ ఊరవతలు ఉన్నది కావచ్చు గందికే గిట్లున్నది అని అనుకుంటారేమో ఇది అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్నది ఇవాళ నేను అనుకుంటే ఈడ గుంటకు 25 లక్షలు 30 లక్షలు పెట్టండి ఈడ దొరకదు 20-30 లక్షలు పెట్టండి ఈడ దొరకదు ఇటు చూసినా కోట్ల రూపాయలు పెట్టే బంగ్లాలు కానీ మోరీ నీళ్ళు పోయే పరిస్థితి లేదు బంగ్లాలు కట్టుకున్నారు ఎందుకంటే పాపం వాళ్ళ సొంత డబ్బు కష్టపడి సంపాదించుకున్న పైసలతోటి జాగాలు కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు కానీ ప్రభుత్వాలు పట్టించుకోవాలి అన్ని ప్రజలే వేసుకుంటే మరి సర్కార్ ఎందుకు కొన్ని నిబంధనలు ఏదైతే పెడుతుందో దానికి అనుగుణంగా ప్రజలను సరైన రీతిలో వారికి తెలియజేసి అధికారులు ప్రజాప్రతినిధులు కొంత బాధపడ పర్లేదు కఠినంగా అమలు చేస్తే ఊరు మంచిగా ఉంటుంది ఇప్పుడు రోడ్లు 30 ఫీట్లు పెట్టాలనేటి తెలంగాణ సర్కార్ వచ్చినాక పెట్టిన కాగితం కాదు నేను అందరికీ చెప్తా ఉన్నా మళ్ళీ ముఖ్యంగా కొత్త కొత్త రూల్స్ చెప్తున్నారు ఎమ్మెల్యే సభ అని అనుకుని కొత్త రూల్స్ చెప్తలేండి ఈ పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నది లేఅవుట్ ఉండాలి ఏదైనా ప్లాట్లు పెడితే దాన్ని సరిగా తువ్వలు ఇడిచిపెట్టాలి ఇంత మోరి కట్టాలి అనేది కొత్తగా నేను పెట్టిన రూల్ కాదు తెలంగాణ రాకముందు ఉన్నది కానీ ఆనాడు ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళు లేరు తెలంగాణ వచ్చినాక కూడా మన దురదృష్టవశాత్తు జయితెలకాడ మరి నేను కొద్దిగా ఓడిపోతే ఆ 5 ఏళ్ళు కూడా ఇగో ఇదే పరిస్థితి నేను రాకముందు గెలకముందు చెప్పినా గెలిచాక చెప్తున్నా రోడ్లు పెద్దగా ఉండాలి ప్లాట్లు కొట్టినప్పుడు కొన్నప్పుడు ఇంత మోరినదా లేదా చూసుకోవాలి అని చెప్పి తప్పక చెప్తున్నా ఎందుకంటే ఇగో ఇదే నిదర్శనం ఇంత విలువైన భూమి ఉన్న ప్రాంతం జగిత్యాల దగ్గర బస్ డిపో ముందట కోట్ల రూపాయల విలువైన భూములు కొద్దిగా ఉన్నోళ్ళు కష్టపడి సంపాదించుకుంటోళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారస్తులు కొనుక్కుంటారు లేకపోతే ఊళ్ళలో భూములు అమ్ముకొని కొనుక్కుంటారు కొన్ననాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళ ప్లాట్ ఉన్నదంటే కొనుక్కుంటారు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ మొదటి నుంచి కూడా పర్మిషన్ వస్తుంది లేకుండా కట్టుకోవచ్చు పర్మిషన్ కాదు ఇన్ని రోజులు అయితే లేకుండా కట్టుకోవచ్చు అనే విధానం ఉండుట్ల ఎవరికి వాళ్ళు కూడా ఈ రకంగా కట్టుకోవడంతో ప్రాబ్లం అయింది కొన్ని సందులు చూస్తే 8-9 ఫీట్లు అయ్యాడు ఇవాళ ఇంతకుముందు అదే అడిగినా నేను ఏదున్నా లేకుండా ఇంత మోరికైతే జాగ ఉండాలి కదా 2 దిక్కుల మోరి అంటే ఫిట్టున్నరైనా 3 ఫీట్లు బాయ్ నల్ల పైప్ లైన్ ఇవ్వంటారు దానికి అడిదిక్కిడిదిక్కైతే మళ్ళీ 1 ఫీట్ బాయ్ 4 ఫీట్లు బాయ్ కరెంటు స్తంభం వేస్తాం అటు స్తంభం ఇటు స్తంభం ఒక దిక్కు వేసినా కానీ మళ్ళీ అదో ఫిట్ ఫిట్ ఉందా ఇక 9 ఫీట్ల దాంట్లో 5 ఫీట్లు పోయినాక ఆటో అవుతుందా అండ్ ఏమవుతుంది లేకపోతే 12 ఫీట్లు 12 ఫీట్ల ఏమవుతుంది ఎక్కువ ఎక్కువ 18 ఫీట్లు అందుకనే ప్రజలు కోరేది ఈ 18 ఫీట్లలో మళ్ళీ ఇంటి తంతేలు రోడ్డు మీదకి వచ్చారు
అటాచ్ ఇటాచ్ అది మాత్రం వాస్తవం సార్. ఇగా నీకు ఎదురుగా ఆటో పోయేది లేదు, మోరినీలు పోయేది లేదు. పోనీ మోరి కడతాం అంటే నీ తంతలు తీసేస్తాం అంటే తంతలు తీసేయమంటారు మోరి పెద్ద లొల్లి ఈ వాడకట్ల. అంటే మరి జగిత్యాల పట్టణం ఇంత అద్వాన స్థితికి చేరింది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే 1984 మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 84 రూపొందించాక సర్కార్ దవాఖాన ఎక్కడ ఉందో మీ అందరికరికే నేను ఇవాళ టీవీ ముందర మాట్లాడుతున్నా. పాత బస్టాండ్ ఉన్నారు కానీ మాస్టర్ ప్లాన్ కాగితం మీద జగిత్యాల మ్యాప్ తీస్తే ఏరియా హాస్పిటల్ ఏడు ఎడతుంది మొగిలి వాళ్ళు వస్తా. అది ఈ బస్ డిపో ముందట ఈ ఇళ్ళ ఇదంతా ఏరియా హాస్పిటల్ అనుకుంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇక పెద్ద దండం పెట్టాలి, ఇచ్చేట కాడ ఇచ్చుకోవాలి, ఇక కట్టుకోవాలి బంగ్లాలు. ఇప్పుడు మొన్న నేను మార్పించిన ఏరియా హాస్పిటల్ గిడ కాదా అక్కడ ఉన్నది ఇళ్ళని చెప్పి గిన్నేళ్ళు పడుతుంది. నేను మొదటిసారి గెలిచినది ఒక్కొక్కరు ఎన్నిసార్లు గెలిచిన మీకరికే ఎంత పెద్ద పదవులు చేసింది మీకరికే. నేను మొదటిసారి గెలిచినండి, దీన్ని మార్చుకురావాలి, నా పర్మిషన్లు రావాలంటే ఇప్పుడు తీసుకొచ్చిన. ఇది ఒక్కటి కాదు జగిత్యాల పట్టణంలో, బట్టివాడ గంతే, పొన్నాల గార్డెన్ ముందర గంతే, ధర్మపూర్ రోడ్ గంతే, ఇట్లా 14 ఏరియాలలో అడ్డగోలు నేను. మరి ఇక జగిత్యాల పట్టణం అంతా నిండిపీకింది. ఏం చేయాలని ఆలోచన చేసి ధరూరు వాగిపోతుల ధరూరు అంతా ఎందుకంటే ఎట్లా జగిత్యాలలో కొనుక్కొని కట్టుకుంటారు, వేరే ఊర్లలో కలిపి పోయి కట్టుకుంటారు. మోత శివార్లు కావచ్చు, ధరూరు శివార్లు కావచ్చు, తిప్పనపేట శివారు కావచ్చు, తిమ్మాపూర్ శివారు, హస్నాబాద్ శివారు, ఇవన్నిట్లలో అయితే వేరే వేరే ఊర్లలోకి వచ్చి కట్టుకుంటారు, లేకపోతే జగిత్యాలలో కొనుక్కుంటారు అని చెప్పి ఊర్లు వదిలేసి యువతల శివారు కలిపి టిఆర్ నగర్ కలిపితే ఇప్పుడు మనకు కొద్దిగా అంత జాగ దొరికింది. అందుకే ఆ టిఆర్ నగర్ ఇవాళ బ్రహ్మాండమైన పార్క్ ఒకటి ఏర్పాటు చేసాం, బ్రహ్మాండమైన పార్క్. ఇది ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీస్ ఇవంతా కూడా ధరూరులో ఉండే, ఇప్పుడు నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా అదంతా కలిపినాం ఇప్పుడు టౌన్లోకి. ఇగో ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీ కొద్దిగా అంత జాగ ఏర్పడ్డది, దాంతో ఇంత పార్కులు అవి ఇవి తయారు చేస్తాం. అంటే ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రజలను తప్పుపట్టడానికి ఏం లేదు. ఎందుకంటే మీరు అందరు కట్టుకోమని మీరు కట్టుకుంటారు, అటనగా మోర్నింగ్ లేట్ పోవాలని మీకు అర్థమవుతలేదా. కట్టేటప్పుడు ఆలైపోతలేమా, నాయంతో పోతాయి నాయంతో పోతాయి అనుకుంటారు. ఒకటి ఒకటి కట్టుకుంటూ వచ్చే వరకు, ఫ్లాట్లు దగ్గరికి వచ్చే వరకు అంత వచ్చి ఎటు పోవాలని అర్థం కాని పరిస్థితి. ఇలా అటువంటి పరిస్థితులలో మిత్రుడు శంకర్ గారు ఇవాళ ఈ తొబ్బహిచ్చుడు నిజంగా ఆదర్శప్రాయుడు. ఇదే విధంగా అంతకుముందు కూడా కులగాని సత్యం వాళ్ళు కూడా ఒక శానిటరీ వర్క్ చేస్తాను, టైల్స్ వర్క్ చేస్తాను, తను కూడా ఇట్లా ఇచ్చాడు ఇచ్చుట్లనే. అందుకోసము ప్రజలను నేను కోరేది ఏంటంటే 3 ఫీట్లు ఎందుకు జరుపు కట్టుకోండి, మన ఇంటి ముందంటే జాగుంటుంది. రేపు కట్టుకున్న నాడు మోరి కొద్ది కొత్త జాగింది. ఈ రకంగా అందరినీ కోరుతా ఉన్నాను నేను. దయచేసి ప్రజల సహకారం లేనిది ఈ జగిత్యాల పట్టణం అభివృద్ధి కాదు. ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉంటే మురుడీలు జమ అవుతాయి, చెత్త జమ అవుతుంది. మరి ఇదివరకు ఒకసారి నేను చెప్తే దాన్ని వక్రీకరించారు. ఇక మా జగిత్యాల మున్సిపాలిటీ పెద్ద రోగంతో ఉంటుందంటే ఏదో నేను ఇప్పటికిప్పుడు వచ్చింది అనలే. ఏ లెక్కలు ఉంటేనే క్యాన్సర్ రోగం ముదిరినట్టు అవుతుంది. దాన్ని మాయం చేయాలంటే ఒకరోజు అవుతుందా, అసలు అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. దానికి ఎంత టైం కావాలి? నా వంతుగా నేను ఉన్న రోజులు ప్రయత్నం చేస్తా, నేను కాదు రాజకీయాలకు నేను నా తర్వాత వచ్చేటోళ్ళు కూడా సిన్సియర్గా వీలైనంతగా 100కి 100% చెప్పండి. నేనేం పెద్ద 100% అంటలేను, నా దగ్గర కూడా 5-10% పొరపాట్లు ఉంటాయి కావచ్చు, ఉండేని కాదు. కానీ మొత్తానికి మొత్తం గాలికి వదిలేయద్దు. ఏది 20-25 ఏళ్ళు ఏరియా హాస్పిటల్ గాడుంటే గీడం కనబడుతుందా, ఆ రకంగా చేయొద్దు. మనం కొంతనన్న నిబంధనలతోటి నిబద్ధతతో ఉండి నిబంధనలు పాటించి ప్రజల సహకారం తీసుకుంటే మన అధికారులు ప్రజాప్రతినిధులు ముగ్గురు సమన్వయం చేస్తే ఈ పట్టణం ఇంకా కొన్ని ఏండ్లకన్నా బాగుపడుతుంది. లేకపోతే ఇట్లనే ఉంటుంది, ఇవన్నీ పోతాయి, ఈ నీళ్ళని మళ్ళీ ఎడిపోతాయి, ధరూరు వాళ్ళు పడతాయి, వాగులవాడు మళ్ళీ ఎడిపోతాయి, ఇక మోతచెర్ల పోతాయి. మరి ఇక మోతచెరు పరిస్థితి ఏంది? ఇవన్నీ పోయినాక ఎన్నడన్న ఆలోచన చేసినా మరి పట్టణం ఇంత డెవలప్ అవుతుంది, ఇదవుతుంది, గోవిందపల్లె గీనం తీసుకొచ్చి జయితాల కలపాలి, దానికి పేద మోరేయాలి, మరి దాన్ని పోకుండా బయటకు ఎట్లా తీసుకపోవాలని ఎన్నడన్న ఆలోచన చేసిండ్రు? ఎవరు కూడా ఆలోచన చేయకపోయారు. ఇవాళ ధరూర్లో అట్లే ఇల్లు రావట్టే ధరూరు వాళ్ళు. ఇప్పుడు చింతకుంట చెరువు ఎట్లయితే ఖరాబ్ అయిపోయిందో, ఉప్పారపు చెరువు ఖరాబ్ అయిపోయిందో, నెక్స్ట్ మోత చెరువు కూడా అదే పరిస్థితి. అది రావద్దని నేను కోరి కొంచెం ఈ మోతే ఆ శివారు జర
పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూసి ఏంటంటే సార్ పర్మిషన్ ఇయ్యొద్దని నేను ఎందుకు ఇయ్యొద్దంట సరిగ్గా చూసుకొని ఇవ్వమని చెప్తున్నా పర్మిషన్ ఇయ్యంట తీసుకొని కట్టమంట కానీ సరిగ్గా చూసుకొని సరిగ్గా మోరి ఉన్నదా చూసుకొని ఇంట్లోనే అయినాక తంతలని కట్టినాక మల మోరి కడతా అంటే ఆ మోరి తీసుకపోయి బాగులో కలుపుతా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా పెద్ద పెద్ద ప్లాట్లు ఉన్నప్పుడు ఆ మోరి ఎక్కడ పెడతారు దాడ అవసరం పడితే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతావా అంటే సాఫ్ చేసి నీళ్ళు పంపడు పంపితే ఏం కాదు మరి పెట్టాలి 20 30 ఇళ్ళు కట్టినప్పుడు ఆ మోరి నీళ్ళు అక్కడనే సాఫ్ చేసి పంపాలి అది సిద్ధాంతం అది అదొక విధానం ఇవన్నీ చేస్తేనే బాగుంటుంది అది ఏ పట్టణమైనా కానీ కాబట్టి ఇవన్నీ ఒకటే రోజులు అయ్యేటివి కావు నాకు కూడా తెలుసు ఇప్పటికిప్పుడు ఏదో అని చెప్పి నేను ఎవరిని కూడా ప్రజలు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కానీ ఇవో ఈ రకంగా మా శంకరన్న ముందటికి వచ్చినట్టు ప్రతి వాళ్ళు ముందటికి వచ్చి మోరికి రోడ్డుకు దారిచ్చి అవసరం పడితే మన ఫ్లాట్కి వచ్చి ఇంకైతే కావచ్చు మన ఇంటి ముందటే ఉంటుంది కదా జాగా బయటకైతే పోదు కదా పాత వాళ్ళు ఎట్లా కట్టుకుంటే కట్టుకుంటే ఇప్పుడు దాని గురించి అస్సలే మాట్లాడే అవసరం లేదు కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఇంకా జరి కట్టుకోవాలి అంతేగాని మా సారమ్మ ముందరికి కట్టింది కదా నేను ఇంకా ముందరికి కడతా అంటే అరే ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఏడాది ఏడాదికి ఫరక్ అవుతుంది 5 ఏళ్ళు 10 ఏళ్ళ కింద ఎన్ని కార్లు ఉండేవి ఊర్లో ఇప్పుడెన్ని కార్లు కాబట్టి ఈ విషయంలో ప్రతి వాళ్ళు కూడా పక్కోళ్ళని చూపెట్టకుండా ఎవరికి వాళ్ళు కొంత ఆదర్శంగా మారాలని చెప్పి నేను మీడియా ద్వారా జైత్యాల ప్రజలను కోరుతూ మరొకసారి నా పాత మిత్రుడైన శంకర్కు అభినందనలు తెలియజేస్తాను.